एग रोल्स आमलेट करी। एग रोल्स ऑमलेट करी मतलब वैरायटी ఉంది ఎగ్ రోల్స్ ఆమ్లెట్ రెండు ఉన్నాయా మళ్ళీ అది కర్రీ కూడా సరే చూద్దాం ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలో చెప్పు ఉల్లిపాయలు ఆమ్లెట్స్ టమాటో కారం చింతపండు రసం salt కొత్తిమీర ఆయిల్ పసుపు పోపు దినుసులు ఓకే సో ఇంగ్రీడియన్స్ అన్ని చూసేసాం కదా సో కమ్ ఆన్ చెల్లి స్టార్ట్ చేసేయతే ఓకే ఏం చేయాలి స్టవ్ వెలిగించుకోవాలి వెరీ గుడ్ फस्ट आयिल वेसुकुंदाम ओके కొంచెం ఆయిల్ ఈ టెక్ కలక సో చెల్లి హాస్పిటల్ లో వర్క్ చేస్తు టైం ఎప్పుడు ఉంటది నీకు ఈవెంట్లను చేయడానికి నైట్ కి మార్నింగ్ టిఫిన్ కు తీసుకెళ్ళడానికి అప్పుడు ప్రిపేర్ చేసుకుంటా నైట్ వచ్చాక కూడా ప్రిపేర్ చేస్తా అవునా మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి రెండు సార్లు వంట టు టైమ్స్ ఇంట్లో బయట నుంచి తినవా ఫుడ్ తింటాను అక్క అప్పుడు 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 ఏమ ఇష్టం బయట నుంచి తినడం నూడిల్స్ ఒక ఫాస్ట్ నూడిల్స్ ఇష్టమా ఏ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ ఇష్టమా బాగా చేయడం వచ్చా ఆ వచ్చా నేర్చుకున్నావా చేసుకొని తింటావా మూడు రోజులు చేసుకొని తింటా చూడు ఆయిల్ హీట్ అయిందా ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం ఓకే సో చెల్లి ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నా సో ఎప్పుడు నేర్చుకున్నావు అసలు వంటలు చేయడం నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నా అవునా ఎందుకలా అప్పుడే వచ్చింది ఇంట్రెస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మొత్తం నాకు తెలుసు అందరూ అంటే ఫస్ట్ నుంచి బిజీగా ఉంటారు సార్ ఫిఫ్త్ నుంచి 10th వరకు హాస్టల్ అక్క తర్వాతకి ఇంటి దగ్గర అప్పటి నుంచి నేర్చుకున్నాను ఇంకా ఏం చేస్తుంటారు అమ్మ నాన్న మా డాడీ కార్పెంటర్ షాప్ ఉంది మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది హౌస్ వైఫ్ ఎవరన్నా ఉన్నారా అన్న తమ్ముళ్ళ సిస్టర్ ఒకటే చిన్న చెల్లె ఆ చిన్న ఏం చదువుతుంది తను ఇంటర్ సెకండ్ ఇయర్ బా ఫ్రెండ్లీగా ఉంటావా చెల్లితో ఉంటా లేదంటే ఇంట్లో కూడా ఇట్లా లేదు అక్క చాలా ఇక్కడికి వచ్చినందుకు ఇట్లున్నావా ఫస్ట్ టైం కదా కొంచెం ఫస్ట్ టైం ఎప్పుడైనా బెస్ట్ టైం లా ఉండాలి ఏమంటావు అంతే అంతే కదా ఆనియన్స్ వేసుకో ఓకే సేరా సిస్టం నీ వంటలంటే బాగా ఇంట్లో మా డాడీకి ఇష్టం బాగా నువ్వు బాగా వండి పెట్టే డిషెస్ అన్నిట్లో మీ నాన్నగారు బాగా ఇష్టంగా ఏ డిష్ తింటారు చికెన్ మటన్ మటన్ బోన్ సూప్ ఎక్కువ ఇష్టం ఆ పాయ సూప్ బాగా చేస్తావు చికెన్ మటన్ అయితే బాగా చేస్తా అక్క నాన్ వెజ్ నెక్స్ట్ టమాటో వేసుకున్నా మీ చెల్లి కూడా నేర్చుకుంటుందా వంటలు ఇప్పుడు ఇంకా ఏం నేర్చుకోలేదు స్టార్ట్ చేస్తారు నువ్వే నేర్పించినట్టున్నావు మీ చెల్లికి మీ అమ్మ కూడా పెద్ద శ్రమ అవసరం లేదు మీ చెల్లికి వంటలు నేర్పించడంలో నువ్వే ఎక్స్పర్ట్ అయిపోయినట్టున్నావు సమ్మక్ బా హెల్ప్ అన్నమాట నువ్వు ఇంట్లో అవునక్క అవునక్క కాదక్క కాకుండా ఇంకేమైనా మాట్లాడితే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా మా ఫ్రెండ్ నమితకి హాయ్ చెప్పక్క నువ్వు కూడా నవితనే కదా నమిత నీ నవిత ఒక నమిత నవిత ఫ్రెండ్ నమితకి హాయ్ మా చెల్లికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెల్లి పేరు ఏంటి మధురిమ మధురిమ ఏ బాగుంది కదా పేరు మధురిమ ఏమని పిలుస్తావు మధు అని పిలుస్తావు మధు బాగుంది పేరు మధురిమ హాయ్ అలాగే నవిత వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఇద్దరికి హాయ్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం అక్క ఓకే కొంచెం salt ఇంకా కోవిడ్ టైం లో ఐ థింక్ మోస్ట్ బిజీ హాస్పిటల్స్ నర్సెస్ మీరే కదా అందరికన్నా ఎక్కువ శ్రమ పడింది ఎక్కువ వర్క్ చేసింది ఇన్ఫాక్ట్ ఎక్కువ వర్క్ కాదు ఓవర్ వర్క్ అని చెప్పాలి కదా మీకు కూడా అలాంటి సిచువేషన్స్ ఎదురయ్యాయా ఎక్కువ వర్క్ రావడం అవును అక్క నైట్ డ్యూటీస్ ఎక్స్ట్రా డ్యూటీస్ కూడా ఉంటాయి అవునా సో అంత ఓవర్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు టైర్డ్నెస్ గాని ఎలా డీల్ చేసావు అవన్నీ ఏమనిపిలక అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం బానే సో నువ్వు వర్క్ చేసే హాస్పిటల్ లో నీకు అంత ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ చాలా మంది అవునా అందరితో బాగా మాట్లాడేలాగా ఉన్నావు కానీ ఇక్కడ మాత్రం మాట్లాడట్లేదు నువ్వు అక్క కొంచెం చింతపండు రసం ఓకే పాటలు వచ్చా నీకు పాడడం రాదా పాటలు వచ్చింటే పాట పాడిచేదాన్ని అక్క ఎవరే అతగాడు నీకు నాకు యాక్ట్ ఉందా సాంగ్
కొంచెం కారం వేసుకుందాం వేసుకుందాం ఆమ్లెట్ చేసుకుందాం సో ఆమ్లెట్ ని ఈ రకంగా పీసెస్ గా కట్ చేసావా ఆమ్లెట్ చేసి పీసెస్ కట్ చేసుకుందాం సో ఎన్ని లేయర్స్ అన్న స్పెసిఫిక్ ఇన్ ది లేయర్స్ పెట్టాలి ఏం లేదు ఏం లేదా మన ఇష్టమా నార్మల్ గానే ఆమ్లెట్ వేసుకొని ఇట్లా వేసుకోవడం సో ఆమ్లెట్ తోని కర్రీ చేయాలని ఐడియా ఎందుకు వచ్చింది అంట అంటే ఎప్పుడు ఎగ్స్ తోనే చేస్తాం కదా అనేసి ఒకసారి ఆమ్లెట్ చేద్దాం అసలు ఏంది మళ్ళీ ఊరికి రోజు ఎగ్స్ తోనేనా చేసి చూద్దాం ఇట్లా కాదు ఇంకా ఆమ్లెట్ తో చేద్దాం అని ఫిక్స్ అయిపోయినా అంటే కొన్ని వాటర్ వేసుకో నాకు కూడా రోజు ఆమ్లెట్ తిని తిని బోర్ కొడుతుంది నేను కూడా ఏదైనా కర్రీ ట్రై చేయాలి ఆమ్లెట్ తో ఇది ట్రై చేయక ఖచ్చితంగా దేనిలోకి తినాలి చెప్పి ట్రై చేసిన చపాతీలోకైనా బాగుంటుంది రైస్ లోకైనా బాగుంటుంది నిజంగా అంటే నేను ఎన్నో రకాల ఎగ్ కర్రీలు చూసాను ఎన్నో రకాల ఆమ్లెట్స్ వ్రాప్స్ ఇవన్నీ చూసా కానీ ఆమ్లెట్ కర్రీని నిజంగా ప్రామిస్ ఇంతవరకు చూడలేదు క్రేజీ చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో దీనిది ఒక 2 మినిట్స్ ఉంచుకుని అవుతుంది సో 2 మినిట్స్ అయితే అయిపోయింది ఐ థింక్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ సెంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కుకింగ్ స్టార్ట్ చేసావు కదా అవును సో అప్పటి నుంచి ఎప్పుడైనా కొత్త రెసిపీస్ కనుక్కున్నా కనుక్కొని ఉంటుంటావు డెఫినెట్లీ ఇన్ ఇయర్స్ కుకింగ్ లో ఉప్మా రవ్వతోని పునుగుల్లాగా వేసుకొని ఒకసారి చూసాను పెరుగు వేసుకొని బాగానే ఉంది అది బాగా నచ్చిందా బాగానే నచ్చింది అంటే మినపప్పుతో కాకుండా ఉప్మా బాగుంది సో డిష్ అవుట్ చేసేద్దామా చేసుకుందాం ఆమ్లెట్ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయ్యింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు తప్పకుండా ఇది బాగా స్మైల్ చేస్తూ ఇచ్చావు కాబట్టి పక్కా టేస్ట్ చేస్తాను ఆమ్లెట్ ఎగ్ మసాలా కర్రీ రెడీగా ఉంది ఆమ్లెట్ కర్రీ చూడాలి టేస్ట్ ఎలా ఉందో దానికన్నా ముందు ఒక్కసారి తయారు విధానాన్ని చూద్దాం ఆమ్లెట్ ఎగ్ మసాలా కర్రీ తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు నూనె ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కొత్తిమీర చింతపండు రసం కారం ఉప్పు పసుపు పోపు దినుసులు ఆమ్లెట్ ఆమ్లెట్ ఎగ్ మసాలా కర్రీ తయారు విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో పోపు దినుసులు ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి అలాగే అందులో టొమాటోలు అలాగే పసుపు అలాగే ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం చింతపండు రసం అలాగే కొంచెం కారం అలాగే ఆమ్లెట్ వేసి కలుపుకోవాలి అలాగే అందులో కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే ఆమ్లెట్ ఎగ్ మసాలా కర్రీ రెడీ